కోస్తా సముద్ర తీర ప్రాంత రక్షణ ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియ కోసం కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ ప్లాన్ తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మంగళవారం విశాఖ జిల్లాకు సంబంధించి తీర ప్రాంత ప్రజలు, పుర ప్రముఖులతో ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. వచ్చిన తర్వాత ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఓఏ నంబర్ 11/14/2016లో ఏదైతే ఆదేశాలు ఇష్యూ చేయడం జరిగిందో ఆదేశాల మేరకు ఈ డ్రాఫ్ట్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫర్ ది ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం తయారు చేయడం జరుగుతాం. ఇందాక నేను ఇక్కడ జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు, ఈ డిస్ట్రిక్ట్ కమిటీలో మెంబర్గా ఉన్నప్పుడు ఇటువంటి చాలా పర్మిషన్ కోసం వచ్చేది. మాది సిఆర్జెడ్ 2లో ఉంది, మాకు సిఆర్జెడ్ 3లో ఉంది, సిఆర్జెడ్ 2లో కావాలి, లేకపోతే సిఆర్జెడ్ 2లో ఉంది, మాకు ఇటువంటి ప్రాజెక్ట్కి క్లియరెన్స్ కావాలి. సో ఎప్పుడు కూడా ఇలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ రివైన్ ఫారెస్ట్ ఏం చెప్పింది, పవర్ చేంజ్ ఫ్రమ్ వన్ జోన్ టు అనదర్ జోన్ ఆర్ పర్మిషన్ ఫర్ వన్ యాక్టివిటీ ఫ్రమ్ ఎగ్జెంప్షన్ ఫ్రమ్ పర్టికులర్ జోన్ ఇవన్నీ కాకుండా మీరు ఫ్రెష్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి రివైవ్ చేస్తూ సిఆర్జెడ్ సంబంధించి అన్నీ కూడా మన జిల్లా స్థాయిలో సిటీ స్థాయిలో మీరు ఒక ప్రొఫెషన్ తయారు చేసి పంపించమని చెప్పడం జరిగింది. దానివల్ల లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి విశాఖపట్నంలో సిఆర్జెడ్కి ఎలాంటి క్లియరెన్స్ ఎక్సెప్ట్ 1-2 పెద్ద ప్రాజెక్ట్ తప్ప రాలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఇవన్నీ కూడా పూర్తి చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి అప్పుడు కూడా వాళ్ళ సహకారంతో ఎన్ఐఓ వాళ్ళ సహకారంతో కొంతవరకు ఎక్సర్సైజ్ మన సిటీ అంటే సౌత్ ఆఫ్ ద విశాఖపట్నం నుంచి నార్త్ టు బార్డర్ ఆఫ్ విజయనగరం వరకు ఎక్సర్సైజ్ చేసి ఎన్ఐఓల సహకారంతో ఒక డ్రాఫ్ట్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ కు చెందిన అధికారులు కోస్టల్ మేనేజ్మెంట్ జోన్ ప్లాన్ పై ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ పలు అభ్యంతరాల నడుమ రసాభాసగా సాగింది. సిపిఎం, సిపిఐ పార్టీకి చెందిన నాయకులు, మత్స్యకార నాయకులు కోస్టల్ మేనేజ్మెంట్ ప్లాన్ ను వ్యతిరేకించారు. సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా విశాఖ తీర ప్రాంతంలో నిర్మించిన కట్టడాలను ముందుగా కూల్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సిఆర్జెడ్ నిబంధనలను ఈ ప్లాన్ల ద్వారా మరింత సరళీకృతం చేస్తే తీర ప్రాంతం భవిష్యత్తులో ప్రమాదాల బారిన పడుతుందని పేర్కొన్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది, ఎవరో తెలుసు, కొన్ని వేల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఇది. లక్షలాది మంది ఈ జిల్లాకు సంబంధించిన మత్స్యకారులు వేల మంది ఉన్నారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలతో సంబంధం లేదు దీనికి సంబంధించిన దానిలో. అక్కడే చెప్పారు గ్రామ సంబంధించిన దానిలో. నేను ఒకటి చెప్తాను, ఇక్కడ గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు ఏదైనా గ్రామంలో దండో వేశారా? లేదు. ఎలాగొచ్చాం మనం? సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుందంటే ఇప్పుడు వరకు జరుగుతున్న నియమ నిబంధనలు ఏమి ఉల్లంఘిస్తూ ఉన్నారు, కఠినంగా వ్యవహరించట్లేదు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం ఏదైతే ఉందో తీసుకొస్తే మా ప్రాణాలు వెళ్ళి వారికి అప్పచెప్పే ప్రయత్నం తప్ప వీళ్ళకి వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి మేము వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. కొందరు ఈ ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలని నినాదాలు చేయగా కలెక్టర్ వారిని వారించారు. ఈ కార్యక్రమంలో ఉడావిసి బసంత్ కుమార్, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్కి సంబంధించిన ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో జరుగుతుంది. దీన్ని అయితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో ఆయా గ్రామాల్లో పెట్టి కోస్టల్ జోన్లోని ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో పెట్టినట్లయితే వాళ్ళ తాలూకు అభిప్రాయాలు ఖచ్చితంగా తెలుస్తాయి. మరి ఇంతకు ముందర జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యతిరేకంగా తీర్పులు వచ్చినప్పటికీ కూడా కొన్ని ఫార్మా కంపెనీలని పెట్టడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో మళ్ళీ కొత్తగా ఒక రెగ్యులేటరీ జోన్, ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేయడం వల్ల ఏ విధమైన ఉపయోగం ఉండదని మేమైతే అనుకుంటున్నాము.